పెసరపప్పు కాంబినేషన్తో మునగాకు పప్పు. కావలసిన పదార్థాలు: ఒక కప్పు పెసరపప్పు, మునగాకు మంచిగా ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్నది, మునగాకు, మునగాకు పప్పు. ముందరగా దీనికి కొద్దిగా పోపు వేసుకోవాలి. కొద్దిగా ఒక స్పూన్ నూనె వేసుకుని, కొద్దిగా మినప్పప్పు, జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఒక మిరపకాయ ఇలా ముక్కలు చేసాను. పోపు వేగింది, కొద్దిగా ఇంగు వేస్తున్నానండి. ఇంగు రుచే చాలా బాగుంటుంది దీంట్లోను. ఇప్పుడు ఒకప్పుడు నేను మునగాకు మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నది, మునగాకు కూడా వేస్తున్నాను దీంట్లోను. కొద్దిగా పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి మునగాకు. రెండు పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి వేస్తున్నాను. ఆకు బాగా మగ్గింది. ఇప్పుడు ఒక కప్పుతో, కప్పుడు పెసరపప్పు అండి, ఇదే కప్పుతో, ఈ కప్పుతోనే చిన్న కప్పుతో పెసరపప్పు నేను ముందరగా ఉడికించి పెట్టుకున్నా. ఈ పెసరపప్పు వేస్తున్నా ఎందుకంటే మునగాకు వేడి చేస్తుంది కదా, పెసరపప్పు చలవ చేస్తుంది. ఓ చిన్న నిమ్మకాయ, ఇంత చింతపండు నానబెట్టి రసం తీశాను. ఈ రసం కూడా పోసేసుకుంటున్నా. ఒక 2 నిమిషాలు మగ్గితే చాలండి ఇవన్నీ కలిపి. తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, బాగా కలిపేసి మిక్స్ చేసి అంతాను మనం కొద్దిగా మగ్గించుకుంటే సరిపోతుంది. పప్పు రెడీ అయిపోతుంది మనకి. మునగాకు పప్పు పెసరపప్పుతో ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మునగాకు రెడీ అయిపోయింది పప్పు, సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. మునగాకు పప్పు రెడీ అయింది, సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నా. ఇది మనం వేడివేడి రైస్లోకి కలుపుకుని తింటే గనక చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మునగాకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకని ఈ ఆకు దొరికినప్పుడు మనకి ఇలా పప్పు కానీ ఏదన్నా రకరకాలు చేసుకోవచ్చు, చట్నీ కానీ రకరకాలు చేసుకుంటాం. ఇప్పుడు పప్పు చేశానండి. ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.